నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని నెల్లూరు రూరల్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గం సమస్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ప్రజల గొంతుక పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎమ్మెల్యే కార్యాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో వెన్నుచూపనని, మడమ తిప్పకుండా ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తానన్నారు. నా పైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జైల్లోనైనా పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. ఇవన్నీ నా కాలేజీ రోజుల్లోనే చూశానని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నానని, రూరల్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటిలో కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయని, వాటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం కొండలనైనా బండలనైనా ఎంతటి పెద్దవారితోనైనా పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. ఆ కేసులని ఆ జైలుని కళాశాలలో చదువుకునే రోజుల్లో ఆ జైలు, ఆ పోలీస్ స్టేషన్లు, లాంటి దప్పులు అన్ని చూసేసిందా. నేను తప్పు చేయనంత వరకు నేను అందరికీ భయపడను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొండలమైనా బండలమైనా దేవాలయమైనా ఎంతటి పెద్దవారినైనా నిలదీసేదానికి మీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధంగా ఉంటారని మనం చేస్తున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.